చికెన్ నారాయణ కరెన్సీ గజిమాల ఓ కథ. వ్యక్తి పూజకు, హంగులు ఆర్భాటాలకు కమ్యూనిస్టులు దూరంగా ఉంటారు. ఆలయాలకు వెళ్లే కమ్యూనిస్టుల సంఖ్య చాలా తక్కువే. కానీ కమ్యూనిస్టులందు కామ్రేడ్ నారాయణ వీరయ్య అన్నట్లుగా ఉంది. నారాయణ అప్పుడప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ మిగిలిన కమ్యూనిస్టులను కంగారు పెడుతుంటారు. అది ఆయన వ్యక్తిగత విశ్వాసం అనుకోవచ్చు. కానీ ఏ కమ్యూనిస్టు లీడరు చేయని తరహాలో ఆయన కరెన్సీతో గజమాల వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా కమ్యూనిస్టులు పూలమాలలకు కూడా దూరంగా ఉంటారు. నారాయణ మాత్రం చిత్తూరులో జరిగిన సిపిఐ జిల్లా మహాసభలో 200, 500 నోట్లతో అల్లిన గజమాలను వేయించుకున్నారు. ఈ సత్కారాన్ని నారాయణ ఏమాత్రం తిరస్కరించకుండా ఆనందంగా స్వీకరించారు. అంతటితో ఆగకుండా ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. గతంలో యూపీలో మాయావతి ఒకసారి ఇలా కరెన్సీ దండ వేయించుకున్నందుకు గగ్గోలు పెట్టిన వారిలో కమ్యూనిస్టులు కూడా ముందు వరుసలో ఉన్నారు. బహుశా ఈ నారాయణ కూడా అప్పట్లో మాయావతిని విమర్శించే ఉంటారు. ఇప్పుడు మాత్రం కరెన్సీ మాలతో ఎంచక్కా ఫోజులు ఇచ్చేశారు. అవకాశం వస్తే కమ్యూనిస్టు పార్టీ అజెండాలోకి ఇడ్లీలో చికెన్, కమ్యూనిస్టుల ఆలయ సందర్శనం, కరెన్సీ గజమాల వంటి కొత్త అధ్యయనాలను కూడా నారాయణ చేర్చేలా ఉన్నారు. ఇదిలా ఉంటే నారాయణ కరెన్సీ గజమాల ఫోటోను కొందరు సరదా కొద్దీ షేర్ చేస్తుండగా ఇదేనా కమ్యూనిజం అంటూ నెటిజన్లు దానికి కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి నారాయణ కమ్యూనిస్టు పార్టీని కూడా మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీల రేంజ్కి తీసుకొస్తున్నట్లున్నారు.